జాతర జబర్దస్త్ మేడారానికి కోటిన్నర మంది భక్తులు ఇప్పటిదాకా దర్శనం చేసుకున్నారట గద్దెల నుంచి నిజ స్థలాలకు వనదేవతలు ముగిసిన నాలుగు రోజుల మహా జాతర తల్లుల ఆశిస్తులతోనే నాకు సంతానం పాతికేళ్లుగా దర్శించుకుంటున్న స్పీకర్ ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద జాతర సీతక్క ఎనిమిది లక్షల గొర్రెలు మేకలు నాలుగు లక్షల కోళ్లు దిగినాయట ఎనిమిది లక్షల గొర్రెలు మేకల తలకాయలు దిగినాయి నాలుగు లక్షల కోళ్లు దిగినాయట మాంసానికే దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారట భక్తులు నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినాయట బెల్లం కొబ్బరికాయలు చీరలు అంతా కలిసి దాదాపు ఒక వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందట సుస్కొరిగా అంటే అన్ని కలిపితే దగ్గర దగ్గర వేల కోట్లే మేడారం జాతర అంటేనే ముక్క చుక్క ఈసారి జాతరలో వనదేవతలకు పెద్ద ఎత్తున జీవాలు బలిచ్చి ఆ మాంసం మద్యంతో జాతరలో భక్తులు పండగ చేసుకున్నారు జాతరలో సుమారు ఎనిమిది లక్షల గొర్రెలు మేకలు తెగినట్టుగా అంచనా ఒక్కొక్కటి ఎనిమిది వేల చొప్పున వేసుకున్న నాలుగు వందల ఎనభై కోట్ల విలువైన మాంసాన్ని భక్తులు ఆరగించారన్నమాట అలాగే నాలుగు లక్షల కోట్ల దా నాలుగు లక్షల దాకా కోళ్ళు తెగినాయి జాతర మూడు నాలుగో రోజు కోళ్ల ధరలు భారీగా పెంచేశారు ఒక్కో కోడికి ఎనిమిది వందల రూపాయలు వసూలు చేసిరట తొలి రెండు రోజులు మాత్రం కోడికి రెండు వందల యాభై వరకే తీసుకున్నారు కోడికి సుమారుగా ఐదు వందల చొప్పున లెక్కేసుకున్న ఇరవై కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా మొత్తంగా మాంసం కోసమే భక్తులు సుమారుగా ఐదు వందల కోట్ల వరకు ఖర్చు చేశారని భావిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జాతరలో నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయి ఎంఆర్పి పైన కంటే ఇరవై శాతం ఎక్కువగా వసూలు చేసేరట చూడండి దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల కోట్లకు సంబంధించిన బిజినెస్ జరిగింది అక్కడ